అర్హత గల లబ్ధిదారులు అందరికీ రెండు పడకల ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. బాన్సువాడ మండలం తాడుకోల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రెండు పడకల గదులు ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేసి వారికి ఇంటి కీస్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అర్హత గల పేదలందరికీ రెండు పడకల ఇల్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రారంభించారని చెప్పారు. మనందరి నాయకులు, పెద్దల పూజలు, జిల్లా అధ్యక్షులు అన్ని రెడ్డి గారు కూడా వేదిక పైకి రావాలని కోరుతూ, పెద్దలు పోచారం సురేందర్ రెడ్డి గారు కూడా అని తెలుసుకొని ఈ రోజు మళ్ళా మరొక 410 ఇళ్ళు ఇప్పుడు పేదలకు అంటే 588 ఇళ్ళు పాతై 178 కలుపుకొని ఈ రోజు ఇచ్చేటువంటి 410 కలుపుకొని 588 ఇళ్ళు రెండు నెలల్లో పూర్తయిపోతాయి. ద్వారా బాగా మా కౌన్సిలర్కి బాగా తప్ప చెప్తా, కలెక్టర్ గారికి బాగా తప్ప చెప్తా, ఆ మిగిలిన వారికి కూడా ఏదో కాంట్రాక్టర్ కాలుగడపు వచ్చారో సరే తీసుకొచ్చి ఈ 500 కాక ఇంకా మిగిలిపోతే మిగిలిన వారికి కూడా ఇల్లు అవసరం అనుకుంటే మళ్ళీ మేము తప్పిస్తా చెప్పేది. చేసినాం ఇప్పటికి 4 ఇంకోలైన లిస్టు బయట పెట్టే మున్సిపాలిటీ లిస్టు బయట పెట్టే చూసుకోండి. బహిరంగంగా దాగుడు ముక్కలు కానీ రాష్ట్రం లేదా ధైర్యంగా మా ధైర్యం ఉంది. పట్టణం ఉన్నటువంటి మా ఆడబిడ్డలు, మా పేదవాళ్ళు కుల మీద కానీ మతం మీద కానీ ఏమన్నా కానీ ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరికి మీ సొంత ఇల్లు కళ నెరవేర్తాను చెప్పేసుకోవడానికి గుర్తు చేస్తా ఉన్నాం, సహాయం చేస్తున్నాం. ఇక్కడ చెప్పిన చేతకు మీరు తలపిస్తే మీరు పప్పుల కాలేస్తారు, నేను పప్పుల కాలేస్తాను. అధికారులు బలహీనం, అధికారులు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బలహీనం. ఎట్టి పరిస్థితుల్లో